ఇండియన్ పరాటా ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా కావాల్సిన ఐటమ్స్, గోధుమ పిండి 2 కప్స్, సాల్ట్, ఆయిల్. ముందుగా గోధుమ పిండి ఓ బౌల్లో తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి. ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకుంటూ పరాటాల్లో ఉతుక్కోవాలి. చపాతీ ముద్దను తీసుకొని ఇలా ఉండలు రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వన్ బై వన్ పరాటాలు చేసుకుందాం. ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా మడత పెట్టి పైన మళ్ళీ అప్లై చేసుకోవాలి ఆయిల్. ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని తీసుకొని ట్రయాంగిల్ షేప్లో చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న పరాటాను వేసుకోవాలి. ఒకసారి ఆయిల్ అప్లై చేసి లైట్గా అప్లై చేసుకుందాం. Thank you.
మరోవైపు తిప్పుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా లేయర్స్ వస్తే సాఫ్ట్గా ఉంటాయి పరాటా, మెత్తగా టేస్టీగా. ప్లేట్లో వేసుకొని రెండో పరాటాని వేసుకుని వేడి వేడి ట్రయాంగిల్ షేప్ పరాటా రెడీ.